కేవలం 37 ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమికి ఆయన బంధువులే కారణమంటూ వార్తలు వస్తున్నాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన స్థానం కడప. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన కడపలో పాగా వేయాలని భావించిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి 200 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. నిజానికి కడపలో మెజార్టీ ఎంపీటీసీలు వైసీపీకి చెందిన వారే. కానీ కడప ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా గెలిచి జగన్ ఫ్యామిలీకి చెక్ పెట్టాలని కుట్ర చేసిన చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశాడు. వైసీపీకి చెందిన ఒక్కో ఎంపీటీసీకి 30 లక్షలు ఇవ్వడమే కాకుండా వారిని కడప నుంచి పాండిచేరికి తరలించి క్యాంపు రాజకీయాలు చేశాడు. మంత్రి గంటా శ్రీనివాసరావు, చిన్నబాబు లోకేష్ ఎన్నికలకు ముందు పాండిచేరి క్యాంపులను స్వయంగా పర్యవేక్షించారు. అంతేకాదు 30 లక్షలు ఇచ్చిన తమకు లొంగని వైసీపీ ఎంపీటీసీలను బెదిరించి బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా క్యాంపులకు తరలించారు. అయినా చంద్రబాబుకు కడపలో గెలుపుపై నమ్మకం కుదరలేదు. దీంతో జగన్ సొంతగడ్డపై కన్నేశాడు. వైఎస్ బంధువులను టార్గెట్ చేయమని తెలుగుతమ్ముళ్లకు ఆదేశాలు ఇచ్చాడు. అలా వారి వలలో చిక్కుకున్నవాడే వైఎస్ మనోహర్ రెడ్డి. చంద్రబాబు మనోహర్ ఫ్యామిలీని బెదిరించి బ్లాక్మెయిల్ రాజకీయాలతో డబ్బులు ఎరచూపి మనోహర్ స్వయంగా జగన్కు నమ్మక ద్రోహం చేసే విధంగా పోలీసు బలంతో అధికారంతో బెదిరించాడని సమాచారం. తెలుగుదేశం క్యాంపు నుండి వైసీపీకి 43 ఓట్లు క్రాస్ పడ్డాయి. కానీ వైసీపీ క్యాంపు నుండి తెలుగుదేశంకి 80 ఓట్లు క్రాస్ పడ్డాయి అని టాక్. దీనివలన వైసీపీ ఓడిపోయింది అని అంటున్నారు. అయితే అధికార మదంతో వైఎస్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ఇలా బాబు కుట్రలు కుతంత్రాలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సంగతి.